భాష ఎప్పుడే కలిసినారు టైలరింగ్ అంట. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. హాయ్ అండి, భాష టైలర్స్. నాకు టైలరింగ్ రాదు కానీ నేను గుడుతూ ఉంటాను కదా, ఇంకో వీళ్ళని చూస్తే మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను, బాగుంటాయి వీడియోస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. హాయ్ అండి, ఇదండి భాష టైలర్స్. నేను కూడా చూస్తాను, నాకు బ్లౌజులు అంటే ఇష్టం అని మీకు తెలుసు కదా. ఇదిగోండి భాష టైలర్స్ చూడండి, మంచిగా చెప్తారు, అందరికీ బాగా అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక ఈవెంట్కి వెళ్ళామన్నమాట హైదరాబాద్. అక్కడికి యూట్యూబర్స్ అంతా వస్తున్నారు, ఫస్ట్ టైం వెళ్ళాము. నేను, బాలు, మాతో పాటు మా పక్క షాప్లో లాయర్ గారు శంకర్ అని కూడా ఉంటారు, తను తన కారులో వెళ్ళామన్నమాట అందరం కలిసి ఫ్రెండ్లీగా. చక్కగా వెళ్ళి హైదరాబాదు అంటే పొద్దున్నే లేచాము చీకటితో. వర్షం ఒకటి మాకు ఎదురైందండి, వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా చాలా బాగా వర్షం వస్తూ ఉంటుంది హైదరాబాద్ వెళ్ళిందాక చిన్న చిన్న చినుకులు. అయితే అక్కడికి ఆటో ఇటో మేము చేరుకున్నామన్నమాట. అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ఏరియా వచ్చేసి గచ్చిబౌలి టీ హబ్. గచ్చిబౌలి టీ హబ్లో మాకు ప్రోగ్రాం అన్నమాట. అయితే అక్కడికి మేము ఏంటి అంటే ఇక షార్ట్కట్లో రూటు గూగుల్లో చూసేసి చక్కగా అక్కడికి చేరుకున్నామండి. అదో మరో ప్రపంచంలాగా ఉందండి గచ్చిబౌలి, చాలా బాగుందన్నమాట. ఎంత బాగుందంటే అసలుకి ఫస్ట్ టైం చూశాను నేను, ఇటు ఎప్పుడు రాలేదండి హైదరాబాద్ వచ్చాను కానీ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అయితే వచ్చేసిన తర్వాత ఇక మొత్తం వీడియో తీసి మీకు పెట్టాలి, అక్కడ ఏమేమి జరిగిందో ఎలా ఉందో మీకు చూపించాలి అని నా మనసులో ఒక తపన అనమాట. నేను ఒక్కడనే చూస్తే సరిపోదు కదా, మీరు కూడా చూడాలి అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి మీకు కూడా చూపించాలని నేను అక్కడక్కడ షార్ట్లుగా తీసి చూపించానండి. ఇగో ఇదేనండి టీ హబ్, దాంట్లోకి పోవాలన్నమాట మేము. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మంచిగా మాకు ఒక స్కానర్ ఇచ్చారు. ఆ స్కానర్ ఏంటి అంటే వాళ్ళు కారు లోనకి వెళ్ళిన తర్వాత మేము దిగాము. దిగిన తర్వాత ఆ స్కానర్ చూసి ఒక స్టిక్కర్ అనేది చేతికి అతికిచ్చారనమాట. ఆ స్టిక్కర్ ఉంటేనే మేము పోవాలి, అది 5th floor అనమాట. అలాగే సరేనని చెప్పేసి మేము ఏం చేసామంటే కారు దిగిన తర్వాత ఆ స్కానర్ చూయించుకొని ఆ స్టిక్కర్ ఒకటి తీసుకున్నామండి. తీసుకొని గేట్ దగ్గర వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చాలా చక్కగా వెల్కమ్ అనేది జరిగిందండి. అంతా కూడా యూట్యూబర్స్ చాలామంది వచ్చారు, పెద్ద పెద్దవాళ్ళు. మనకి 10M, 5M, 1M వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యూస్ చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అన్నమాట. ఇక మేము ఇద్దరము, మాతో పాటు ఇంకొక అతను కూడా హైదరాబాద్లో బాలు వాళ్ళ కొలీగ్స్, చదువుకునే అబ్బాయి. మాకు కొంచెం అడ్రస్ అర్థం కాదు అంటే తను కూడా వచ్చి అడ్రస్ చూపించాడు. దీని ప్లానింగ్ మొత్తం కూడా ఇలా మధ్యలో మంచిగా ప్లాన్ చేసి ఒక అద్దంలో పెట్టారనమాట ఆ బిల్డింగ్ది. నాకు చాలా మంచిగా అనిపించి తీశాను. తీసి ఇక ప్రతీది కూడా నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏమి వెళ్తున్నాను అని చెప్పేసి అది కూడా తీశాను. లిఫ్ట్లోకి వెళ్ళాను, లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చాను. ఇక్కడ సెలబ్రిటీలు తినడానికి భోజనాలు అంటే పెద్ద పెద్దవాళ్ళు వచ్చారండి దాంట్లోకి మాట్లాడడానికి. వాళ్ళు తినడానికి విడిగా పెట్టారు మాకు, ఈవెంట్స్కి వచ్చిన యూట్యూబర్స్కి వేరే అరేంజ్ చేశారనమాట తినడానికి. చాలా బాగుంది, చాలా నీట్గా చాలా చక్కగా ఉందండి. ఫస్ట్ టైం నేను అది చూడడం. అయితే ఇక లోనకు వెళ్ళిన తర్వాత ఇక అక్కడ మనం చుట్టూ తిరిగి వీడియోలు తీసుకోవడం, మంచిగా మనకి ఆ స్టిక్కర్ చూసి ఎటువైపు ఏ సీట్లో కూర్చోవాలి అనేది వాళ్ళు చెప్తారన్నమాట. అక్కడ కాసేపు నిలబడ్డాము, వాళ్ళు ఫోటోలు దించుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మమ్మల్ని అడిగారు, మేము చెప్పాము. తర్వాతకి దారిలో వాళ్ళు బాడీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ స్టిక్కర్స్ చూపించాము. చూపించి లోనకి వెళ్ళాము. వేదిక మాత్రం చాలా మంచిగా అలంకరించారండి. వెనక వచ్చేసి టీవీ ఉంది, ముందు వేదిక ఉందన్నమాట. ఎమ్ కాడ నుంచి టెన్ ఎమ్ వచ్చిందాకా కొంచెం ముందు కూర్చున్నారు, వాళ్ళకి విడిగా సీట్లు ఇచ్చారు. ఇక అలా మనకి 4 లక్షల నుంచి 8 లక్షల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం వెనక ఇచ్చారనమాట ఆ సీట్ల ప్రకారం. అలాగే కూర్చున్నాము, ఇక చక్కగా వీడియోలు తీశారు. అక్కడ సుమా గారు, అలాగే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళ, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అలాగే సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు, బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామంది వచ్చారండి.
అక్కడికి వెళ్ళితే ఎంత ఆనందంగా అనిపించిందంటే, మనం డైలీ రీల్స్లలో యూట్యూబ్లలో చూసే వాళ్ళు ముఖాలు అక్కడ చూసే అక్కడ చూసాము ఫస్ట్ ఒక అండి. బాషా టైలర్స్, నాకు టైలరింగ్ రాదు కానీ నేను గుడుతూ ఉంటాను కదా, నువ్వు వీళ్ళని చూస్తే మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను, బాగుంటాయి వీడియోస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. హాయ్ అండి, బాష ఎప్పుడే కలిసినారు టైలరింగ్ అంట, సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. హాయ్ అండి, ఇదండి బాషా టైలర్స్, నేను కూడా చూస్తాను, నాకు బ్లౌజులు అంటే ఇష్టం అని మీకు తెలుసు కదా. ఇదిగోండి బాషా టైలర్స్ చూడండి, మంచిగా చెప్తారు, అందరికీ బాగా అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. అన్నపూరి లారీ గారు హాయ్ హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీతో దిగుదాం అనుకున్నారు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. హాయ్, పాషా టైలర్ అన్న నా ఛానల్. పాషా టైలర్ అన్న, పాషా టైలర్, టైలర్ అండి నేను. ఓకే, సూపర్. టైలరింగ్ షాప్ సంబంధించిన వీడియోలు ఉంటాయా? అవునండి. ఇప్పుడు చెప్పండి. హాయ్, వీళ్ళు ఎవరెవరికి తెలుసు అందరు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. హాయ్ చెప్పండి సార్. రికార్డ్ చేసిన ఓకే, థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి. మేము డైలీ చూస్తుంటాం తీసుకొని స్టేజ్ ని కాస్త శుభ్రం చేసి మాట్లాడుతూ ఉంటాను, కానీ ఈ రోజు గెస్ట్ గా రావడం అందులో కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించాలి అందరూ. ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దాట్. అండ్ ఈరోజు అనిల్ గారు ఇన్వైట్ చేశారు కార్యక్రమానికి, వెరీ హ్యాపీ. అసలు మనకి సైబర్ క్రైమ్కి రిలేటెడ్గా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే సోషల్ మీడియాలో జరిగేటువంటి చాలా ఇన్ఫర్మేషన్స్ కానీ, విచ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్, ఆయన దగ్గర నుంచి నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఒక మనిషి పరిచయం అయినందుకు. సో టు నాక్, ఎటువంటి నాక్ చేయాలి కొన్ని సందర్భాల్లో అనడానికి, హీ గేవ్ అ రైట్ ఆన్సర్ టు మెనీ ఆఫ్ మై అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ అలాగే విజయభాస్కర్ గారు, వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ అనదర్ మా ఎన్జిఓ యాక్టివిటీస్లో కూడా మేము అసోసియేట్ అయ్యి వర్క్ చేశాము. సో వెరీ హ్యాపీ టు బీ ప్రెజెంట్ హియర్. ఇక మంత్రివర్యులు శ్రీ శివు గారి సమక్షంలో అండ్ దిల్రాజ్ గారు అందరి సమక్షంలో ఇవాళ ఇంత పెద్ద ఈ సోషో వుడ్ అనేటువంటి కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే సోషో వుడ్లోనే ఉన్నాయి. గాన్ ఆర్ ద డేస్ వెన్ ఒక్కొక్క రీజన్ కి సంబంధించినటువంటి సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా